నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన నిట్టరమాయ గారు మరి మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్కారం జాహ్నవి అమ్మ ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో విపరీతమైన మొండి కష్టాలు అంటాం కదా మొండి సమస్యలు అవి వస్తే అబ్బా ఇవి అసలు ఒక పట్టాన తీరట్లేదు అనేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి అలాంటివి కూడా తీరాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయంటారు అసలు ఈ సమస్య మనకి తీరదు అని కంక్లూజన్కి వచ్చేసి ఇంకా మరణం తప్ప ఇంకొకటి లేదు ఇంకా మనకి ఇంకా దీంతో వెళ్ళిపోవడమే ఈ సమస్యతో ఇంకా నాకు దీనికి సొల్యూషన్ అనేది జీవితంలో దొరకదు అనేటువంటి వాళ్ళకైనా సాధనాపరంగా ఎన్నో ఏళ్ళపట్టి బట్టి సాధన చేస్తూ ఆ సాధనతో కొంత జీవితంలో వైరాగ్య చింతన కన్నా విరక్తిలోకి కొంతమంది వెళ్తూ ఉంటారు ఇన్నేళ్ల పాటు చేశాను నాకేమొచ్చింది జీవితం గడిచిపోతోంది భగవంతుడు నన్ను అసలు ఎలా కరుణిస్తాడు ఇది ఒక పెద్ద తాపత్రయం అయిపోతుంది ఆ తాపత్రయాలు వదిలేయాలి కొన్నేళ్ల పాటు చేసి 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 తీరు తెన్ను తెలియకుండా చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫలితం ఎలా పట్టుకోవాలి అసలు భగవంతుడిని ఎలా పట్టుకోవాలి ఇంత సాధనకి ఏమిటి నాకు ఇంకో ఇంకో మార్గం ఎలా ఎలా కనపడుతుంది భగవంతుడు నాకు ఏం చెప్తున్నాడనే నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది తీరు తెన్ను తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు వచ్చేటువంటి వై విరక్తి భావనలో అలా కలిగిన వాళ్ళకి ఈ రెండు స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి సూచించదగ్గ మార్గం ఏంటి అంటే మన గురుచరిత్ర దత్తాత్రేయ స్వామికి సంబంధించి గురుచరిత్ర గురుచరిత్రలో మొట్టమొదటి చెప్తారు దత్త ప్రదక్షిణ అని ఓ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని చెప్తూ ఉంటారు ఆ దత్త ప్రదక్షిణలు ఎట్లా అంటే మామూలుగా మనం గురువారం నాడు కానీ అయినటువంటిది లేదు పౌర్ణమి నాడు కానీ లేదు మనకిష్టమైనటువంటి ఏదైనా ఒక రోజు ఏదైనా ఏదైనా ఒక రోజు ముఖ్యంగా గురువారాలు అయితే మంచిది అంటే గురువుకి బలం చేకూర్చేటువంటి రోజు కనుక గురువారం నాడు తీసుకోవచ్చు లేదు పౌర్ణమి నాడు విశేషం ఏ పౌర్ణమైనా పర్వాలా ఆ పౌర్ణమి నాడు తీసుకోవచ్చు లేదండి ఇవాళ మేము ప్రోగ్రామ్ చూసాం ఇవాళ పౌర్ణమి లేదు గురువారం కాదు మాకు ఇప్పుడు మనసు వచ్చింది మీరు చెప్పగానే చేద్దాం అనుకుంటున్నాం మేము రేపటి నుంచి మొదలెడదాం అనుకుంటున్నాం తథా మేము వెంటనే మొదలెట్టచ్చు ఏం దానికోసం తిదివార నక్షత్రాలు మనకేం అక్కర్లేదు మన సమస్య మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఇంకేం గుర్తురావు కూడా సొల్యూషన్ దొరికితే అనిపిస్తూ ఉంటుంది కనుక అలాంటి సమస్యలుగా వాళ్ళైతే ఆ వెంటనే మొదలెట్టండి లేదు తిథి వార నక్షత్రాలు చూసుకుంటాం పౌర్ణమి దాకా ఆగండి లేదు గురువారం దాకా ఆగండి మొదలెట్టుకోండి ఆ మొదలెట్టిన రోజు పొద్దున్నే లేచి శిరస్నానం చేయాలి ఆ శిరస్నానం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరిని పంపించుకోవాలి ఆ పనులని కంప్లీట్ చేసుకున్నాక లేదు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేటంత సమయం ఎవరు లేవక ముందైనా ముందుగా ఒక పీట తీసుకోవాలి నాలుగు కాళ్ళ పీట ఉంటూ ఉంటుంది కదా ఆ పీఠం తీసుకుని దాని చక్క పసుపు రాసుకుని తడి చేసుకునేటువంటి పసుపు చక్క రాసుకుని నాలుగు వైపులా చక్క కుంకము బియ్య పిండితో బొట్టు పెట్టుకుంటాం మనం సత్యన్రతానికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా అలా ఆ పీఠాన్ని అంతా చక్కగా అలంకరించుకొని ఆ పీఠం పైన అష్టదళ పద్మం కానీ లేదు షోడస దళ పద్మం కానీ పదహారు దళాలతో కానీ ఎనిమిది దళాలతో కానీ పద్మాన్ని వేసుకొని పక్కన శంఖుచక్రాలు వేసుకొని చక్కగా కింద పాదాలు కూడా వేసుకొని స్వామి వచ్చి అక్కడ కూర్చోవడానికి మనం సింహాసనం ఏర్పాటు చేసాం అదే భావన అంతే అంతకుమించి వేరే భావన అక్కర్లా అలాంటి ముగ్గు వేసిన మీద మన ఇంట్లో మనకి నిత్య అనుష్ఠానికలో దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహం ఉన్నా సరే ఏమండి విగ్రహాలు కష్టం కదండి వాటికి పూజా విధానాలు మాకు తెలియవు మా ఇంట్లో స్వామి పటం ఉంది దత్తాత్రేయుడి పటం ఉందండి అది పెట్టుకోవచ్చా లేదు చాలామంది అంటుంటారు ఎప్పుడెవరో ఇయర్లీ క్యాలెండర్ ఇచ్చారండి ఆ క్యాలెండర్ మీద దత్తాత్రేయ స్వామి ఉన్నారు మరి అది పెట్టుకోవచ్చా అంటే పటం ఉన్నవాళ్ళు పటం పెట్టుకోండి దత్తాత్రేయ స్వామి క్యాలెండర్స్గా వచ్చి ఇంట్లో అనుకోకుండా దత్తాత్రేయ స్వామి క్యాలెండర్ ఉన్నవాళ్ళు వచ్చిన కార్డ్ బోర్డ్ తీసుకుని ఆ బోర్డు మీద ఈ ఫోటో యజా యథాతథంగా మళ్ళీ దాన్ని గ్లాస్ చేయించడం లేకపోతే ల్యామినేషన్కి ఇవ్వడం ఇవన్నీ ఏమక్కర్లేదు ఆ కార్డ్బోర్డ్ మీద చక్కగా మీరు ఈ ఫోటోని అంటించేసేయండి క్యాలెండర్ మీద ఫోటో అంటించేసేసి దాని వెనకాల సీసాను గట్టి పదార్థాన్ని అడ్డుపెట్టి నిలిచేలా చేసుకోండి చాలు ఏదో ఒకటి మనకు మూర్తి ఎందుకు మనస్సు చెంచలం కాకుండా ఉండడం కోసం ఆ మూర్తిని చూస్తూ ఉన్నాం మనం ఏం చేస్తున్నామో మనకి ధ్యాసలో ఉంటుంది అక్కడ మనం మనస్సుని కేంద్రీకరించడానికి ఏమీ లేదనుకోండి పరిపరి విధాలు మనస్సు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని ఒక మూర్తి ఒక ఒక విశేషంగా కావాలి సో ఆ దత్తాత్రేయుడి ఫోటోలు ముందుగా పెట్టుకొని అక్కడ దీపారాధన చేసుకోవాలి ఏక ప్రమిదలో మూడు వత్తులు వేసి చక్కగా మీరు నువ్వు నూనె వేసుకుంటారో ఆవు నెయ్యే వేసుకుంటారో మీ ఓపాన శక్తి ఏంటంటే ఈ దత్త ప్రదక్షిణలు మొత్తం నూట పన్నెండు నూట పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఎంత పీట చుట్టూ అనేగా మన ఇంట్లో ఇల్లంతా తిరగక్కర్లేదు కదా పీట చుట్టూతో నూట నూట పన్నెండు ప్రదక్షిణలు ఆ నూట పన్నెండు ప్రదక్షిణలు అయ్యేదాకా దీపం కొండెక్కకూడదు అదొక్కటి మెయిన్ రూల్ ఈ ఒక్క రూల్ని మనం ఆధారం చేసుకుని ముందుగా కాస్త పెద్ద ప్రమిద చక్కగా నూనె ఎక్కువ పట్టేటప్పుడు నూనె నెయ్యి ఏదైనా ఉపాన శక్తి దానికి ఏం రూల్ లేదు నెయ్యి వేయగలిగేంత శక్తి ఉంది మాకు ఆర్థికంగా నెయ్యి వేయండి మాకు అంత శక్తి లేదండి పుజాలు నూనె నూనె వేసుకోండి మీ ఇష్టం కనుక అది వేసుకుని ఒకటే రూల్ ఏంటంటే ఆ దీపము మన నూట పన్నెండు ప్రదక్షిణలు అయ్యేదాకా మాత్రం కొండెక్కకూడదు లేదు అయ్యో నూనె అయిపోతుందని మధ్యలో మీరు ప్రదక్షిణ ఆపి చేయకూడదు ఈ రెండు ముఖ్యమైన రూల్స్ ఆ తర్వాత ఈ ప్రదక్షిణలు మొదలుపెట్టిన తర్వాత అయ్యేదాకా వీలైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు ఎవరూ వచ్చి మనల్ని పలకరించి డిస్టర్బ్ చేయకుండా ఉండేటంత సమయమే మనం చూసుకోవాలి లేదు ఇంట్లో ఇంకో వ్యక్తి ఉన్నారు ఎవరైనా తలుపు కొట్టినా ఫోన్లు వచ్చినా ఇవన్నీ వాళ్ళకి అప్పగించి నీ దాకా ఆ విషయాలు రాకుండా జాగ్రత్త పడాలి దీస్ ఆర్ ద మినిమం రూల్స్ అందుకనే తెల్లవారు అని చెప్తాను అవును ఆ టైంలో అయితే మనం కామ్గా చేసేసుకోవచ్చు బయట వాళ్ళు ఇంటికి వచ్చే ప్రేమేయం లేదు ఇంట్లో వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు ఆ టైంలో ఫోన్స్ కూడా రావు అవును సో ఇది బేసిక్ అనమాట కనుక ఈ మినిమం రూల్స్ పెట్టుకుని ఆ చక్కగా నిండియా నూనె వేసేసుకుని పంచోపచార పూజ కానీ అంటే దీపం వెలిగించేస్తాం ఓకే పుష్పాన్ని పెడతాం స్వామి దగ్గర ఆ పుష్పానికి గాసే గంధాన్ని అల్దుకొని ఆ గంధం స్వామి పాదాల దగ్గర చేరిస్తే గంధం పుష్పం దీపం ధూపం దాంతోపాటు నైవేద్యం మీ మీరు ఆ దత్తాత్రేయ ప్రదక్షిణ చేయదలుచుకున్న రోజు చేసేటువంటి ఏదైనా ప్ర నైవేద్యం మీకు మనసుకు నచ్చిన కూలిహోర పరవాన్నం లేదు అప్పాలు వేసం గారెలు వేసం స్వామికి ఇలా మీ ఇష్టం మీ ఓపాన శక్తిని ప్రకారంగా ఏదైనా ఒక ప్రసాదం చేసుకుని లేదండి మీరు తెల్లవారుజాము చేసుకోమన్నారు కనుక మేము తెల్లవారుజాము చేసేసుకుంటాం పండు ఏదైనా నైవేద్యం పెడతాం కాస్త తెల్లవారిన తర్వాత స్వామికి గారిలో గార్లో మేము చేసి పెడతాం అంటే ఓకే వెరీ గుడ్ అలాగే చేసుకోండి ముందు పళ్ళు పెట్టేసేయండి నైవేద్యం కింద ఆ పళ్ళు పెట్టి చక్క ప్రదక్షిణ మొదలెట్టండి ఆ ప్రదక్షిణ మొదలెట్టడానికి ముందుగా ఏం చేయాలి అంటే స్వామి ఎదరకుండా నుంచుని మనకు ఉన్నటువంటి కష్టం మనకు వచ్చినటువంటి బాధ తీరనటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో మందులు వాడుతున్నా తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు స్వామికి మన మనసులో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని ముందు చెప్పుకోవాలి ఎదురుకుండా మన నాన్నగారు అమ్మగారు గురువుగారు వచ్చి కూర్చుంటే వాళ్ళ ముందు మనం ఎంత ఎక్స్ప్రెసివ్గా కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఎంత ఓపెన్ అయిపోయి మన లోపల ఉన్నటువంటి బాధని వాళ్ళ ముందు వెడలగక్కుతాము అట్లా ఆ స్వామి ముందు కూర్చుని స్వయం దత్తాత్రేయుల వారే వచ్చి కూర్చున్నారనేటువంటి ఆ మానసికమైనటువంటి దృఢత్వంతో మనం బాధని చెప్పుకుని ఇప్పటి నుంచి నాయన నేను నువ్వు తప్ప అన్యమైనటువంటి శక్తిని ఇంకా నేను నమ్మట్లేదు ఈ ప్రదక్షిణ చేస్తే ఏదైనా తీరుతుంది అని చెప్పారు ఆ నమ్మకంతో మొదలెట్టాను నా శరీరగతమైన ఓపిక లేకపోయినా మొదలెట్టాను ఆ శక్తి నువ్వే ఇవ్వు అని ఆయన మీదకి మొత్తం భారం వేసేసి మొదలెట్టాలి లేచి నుంచుని ముందు ఒక శ్లోకం ఉంటుంది ఆ దత్తాత్రేయు సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది అది మనకి ఇద్దాం ఆ స్క్రీన్ మీద వేస్తే అందరు కూడా చూసుకుని చదువుతూ ఉంటారు కనుక ఆ దత్తాత్రేయ శ్లోకాన్ని ముందు స్టార్ట్ చేసి తర్వాత పదహారు నామాలు ఉంటాయి ఆ పదహారు నామాలు అంటే ఈ శ్లోకం చదువుకుని ప్రదక్షిణ మొదలెడుతూ మొదటి నామాన్ని చదువుకుని స్వామి ముందుకు రావడం మళ్ళీ స్వామి ముందు ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం ప్రతి ప్రదక్షిణకి ఒక నమస్కారం చేయాలి తప్పనిసరి లేదండి మేము వయసులో చాలా పెద్దవాళ్ళం పైగా అనారోగ్యం అనేటువంటిది మా వయసుని ఇంకాస్త ఇబ్బంది పెడుతోంది కనుక ఏమైనా రెమెడీ ఉందా ఒక పదహారు ప్రద నామాలకి పదహారు ప్రదక్షిణలు అయిన తర్వాత ఒక నమస్కారం చేసుకోండి అలాంటి వాళ్ళైతే యువకులు చిన్నపిల్లలు ఓపిక ఉన్నవాళ్ళు శరీరపరంగా అంత ఇబ్బందులు లేని వాళ్ళు తప్పకుండా ప్రతి ప్రదక్షిణకి ఒక నమస్కారం చేయాలి ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం మగవాళ్ళైతే శాస్త్రాంగ నమస్కారం ఆ శ్లోకము ఆ నామాలు ఏమిటో ఒకసారి చూసుకుందాం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమే దృఢాం ఇది శ్లోకం ఈ శ్లోకం అవగానే ఒక నమస్కారం చేసుకుని స్వామికి ఈ పదహారు నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నమస్కారం ఒక ప్రదక్షిణ అవగానే నామం ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ రెండో నామంలోకి వెళ్ళాలి అందులో మొదటి నామం వచ్చేసి ఓం శ్రీ వరదాయ నమ రెండో నామం ఓం శ్రీ కార్త్యవీర్యాది రాజ రాజ్యప్రదాయ నమ మూడో నామం ఓం శ్రీ అనఘాయ నమ నాలుగవ నామం ఓం శ్రీ విశ్వ శ్లాఘాయ నమ ఓం శ్రీ అమితారాయ నమ శ్రీ దత్తాత్రేయాయ ఓం శ్రీ మునీశ్వరాయ నమ శ్రీ పరాశక్తి పదాశ్లిష్టాయ నమ శ్రీయోగాన నమ శ్రీ సదోన్మయ నమ శ్రీ సమస్త వైరి సమస్తవైరిజోహృతే నమ శ్రీ పరమామృత సాగరాయ నమ ఓం శ్రీ అన అనసూయాగర్భరత్నాయ నమ ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమ ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమ ఇవి పదహారు నామాలు ఈ పదహారు నామాలు అయ్యేటప్పటికీ ఒక ఆవృతం పూర్తి అవుతుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందే నూట పన్నెండు మాలలు మన మన దగ్గర ఉన్నటువంటి తులసి మాలలు కానీ రుద్రాక్ష మాలలు కానీ దగ్గర పెట్టుకుని నూట ఎనిమిది మాములుగా రుద్రాక్ష మాలల్లో ఉంటాయి ఆ నూట ఎనిమిది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంకొక నాలుగు మా ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తే అంటే ఒక మాల ఫుల్గా అయిన తర్వాత ఒక నాలుగు ప్రదక్షిణాలు ఎక్కువగా చేస్తే మొత్తం నూట పన్నెండు అవుతాయి ఈ పదహారు నామాలు ఒకసారి చేస్తే ఒక ఆవృతం అవుతుంది ఇట్లా ఏడు ఆవృతాలు అక్కడికి నూట పన్నెండు ప్రదక్షిణాలు పూర్తయిపోతాయి ఈ నూట పన్నెండు ప్రదక్షిణాలు ఒక్కొక్క నామాన్ని చక్కగా ఇలా చదువుకుంటూ చేసుకున్న తర్వాత నూట పన్నెండు అయ్యాక అందరూ కూడా ఆడవాళ్ళైతే వాళ్ళకి చెప్పబడినటువంటి నమస్కారం మగవాళ్ళైతే అయితే శాస్త్రాంగ నమస్కారం చేసుకుని మళ్ళీ స్వామి ముందు కూర్చొని స్వామికి మళ్ళీ గురుచరిత్ర అనేటువంటి పుస్తకం ఆ పుస్తకంలో మొదటి పది పేజీల్లోనూ తప్పకుండా ఈ దత్త ప్రదక్షిణ అనేటువంటి విధానం అంతా ఈ నామాలతో సహా అందులో ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే మీ ఇంట్లో దత్ గురుచరిత్ర పుస్తకాలు ఉన్నట్లయితే తప్పకుండా ఆ పుస్తకాన్ని కూడా పూజా మందిరంలో ఇప్పుడు ఎక్కడైతే మనం పూ పీఠం ఏర్పాటు చేసుకున్నామో అక్కడ గురుచరిత్ర పుస్తకాన్ని కూడా పెట్టుకుని వీలైతే ఎన్ని అధ్యాయాలు అయితే మీరు చదవగలరో ఒకటో రెండో మూడో మీ ఓపికను బట్టి ఆ అధ్యాయాలు అక్కడ కూర్చుని చదువుకున్న తర్వాత ఒక ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ రోజుల్లో మొత్తం గురుచరిత్ర పారాయణ కనుక ఈ ప్రదక్షిణలతో పాటు ఒక ఏడు రోజులు దాన్ని సప్తాహము అంటూ ఉంటాం గురువారం నాడు గురు ప్రదక్షిణతో పాటుగా గురు దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పుస్తకాన్ని కనుక చదవడం మొదలెట్టినట్లయితే ఏడు రోజుల్లో ప్రతినిత్యము ఈ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కనుక గురుచరిత్ర పారాయణ కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఈ సమస్య తీరదు లేకపోతే ఈ కష్టం తొలగదు లేకపోతే ఈ అనారోగ్యానికి మెడిసిన్ లేదు ఇంకా మనకి సొల్యూషన్ లేదు అనే ఏ సమస్యకైనా సరే సమాధానం దొరకదు అన్నదానికి అసలు ఇంకా మాటే లేదు అంతే అంత పర్టికులర్గా స్వామి దత్తాత్రేయ స్వామి ఎలాంటి వారంటే తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంగా వాళ్ళ శ్రద్ధకి పరీక్ష ఉంది ఈ ప్రదక్షిణ ఎవరైతే ఈ ప్రదక్షిణ అనేటువంటి ఒక విశేషతత్వాన్ని పట్టుకుని కష్టపడి శరీరాన్ని కుంగదీసి కూర్చోపెట్టి లేపి సాగత చేసి ఎవరైతే స్వామి ముందు ప్రణిపాతం చేస్తారు అటువంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చి తీరుతారు అందులో డౌట్ లేదు దత్తాత్రేయ స్వామి అంత గొప్ప అనుగ్రహం కలిగినటువంటి గురుస్వరూపులు పైగా త్రిమూర్తి త్రిమూర్తుల యొక్క అంశం ఆయన కనుక వారిని కల్ తో తలుచుకోవడం అనేటువంటిది ఎలాంటిది అంటే కొంగు బంగారం లాంటిది ఈ కలియుగంలో కూడా ఎన్నో రూపాల్లో మనం అసలు దానికి ఒక నిర్వచనం ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పలేం ఈ రూపంలో వస్తారు ఈ రూపంలో వస్తారు ఇలా అని కాదు అలా అని కాదు ఏ రూపంలో అయినా వస్తారు వచ్చి మన సమస్యని తీర్చి సొల్యూషన్ ఇచ్చి వెళ్తారు అటువంటి దత్త ప్రదక్షిణ అటువంటి గురువు అటువంటి దత్త అమృతాన్ని మనం ఇవాళ ఇలా చెప్పుకోవడం నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ చెప్పుకోండి నిజంగా అమ్మ అంటే ఈ సమస్య వచ్చిందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందరో అలాంటి అవసరం లేదని ఎంతో చక్కటి రెమెడీస్ మీరు అందిస్తూ ఉన్నారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్కారం సో దయచేసి ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉండదు అంటూ ఏ సమస్య లేదు కాస్త ఆలోచించి ఆగి నెమ్మదై దానికి ఏదో ఒక రెమెడీ ఉంటుంది ఏదో ఒక రెమెడీ ఉంటుంది లేని సమస్య అంటూ ఏది ఉండదు మన పెద్దలు చెప్పింది అదే ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేది అదే ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక పదంలో మనం నడుస్తూ ఉంటే మనకి అంతు చిక్కని సమస్య అంటూ ఏది ఉండనే ఉండదు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ని ఫాలో అవ్వండి అంత సూసైడ్ చేసుకుంటే ఏముంది ఈరోజు చనిపోతాం రేపటి నుంచి మనకు కనీసం బ్రతుకుంటే కాళ్ళు చేతులు నోరు ఇవన్నీ పనిచేస్తున్నాయి ఏదో ఒకలాగా మనం వర్క్ చేసుకోవచ్చు అదే చనిపోతే ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళిపోం కానీ ఏం పని చేయకుండా ఉంటాం నిరంతరం దుఃఖిస్తూనే ఉంటాం శాస్త్రాలు చెప్పేది ఇదే సో దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకునే అంత ఎవరు వెళ్ళొద్దు దయచేసి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి ఎంత పెద్ద సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం